పార్లమెంట్ స్థానంపై వైసీపీ దృష్టి సారించింది. ఎంపీ అభ్యర్థిగా ఇద్దరు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణతో పాటుగా గుంటూరు మేయర్ కావాటి మనోహర్ నాయుడును నిలబెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రైట్, ఇక గుంటూరు పార్లమెంట్ స్థానంపై వైసీపీ దృష్టి సారించింది. ఎంపీ అభ్యర్థిగా ఇద్దరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణతో పాటుగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడును నిలబెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గుంటూరు పార్లమెంట్ స్థానంపై వైసీపీ దృష్టి సారించింది. ఎంపీ అభ్యర్థిగా ఇద్దరు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణతో పాటుగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడును నిలబెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు పార్లమెంట్ స్థానంపై వైసీపీ దృష్టి సారించింది. ఎంపీ అభ్యర్థిగా ఇద్దరు పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది. ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణతో పాటుగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడును నిలబెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి సాంబా లైవ్ ద్వారా అందిస్తారు. ఏ సాంబా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక వైసీపీ గుంటూరుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఎమ్మెల్సీ కుమారుడుకు మేయర్కి కూడా ఎంపీ స్థానాలు వస్తాయని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత సాంబా? ఎంచుకోవడంలో పట్ల మాత్రం తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థుల ఎన్నికకు సంబంధించి పూర్తిగా కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసాం, గుంటూరు పార్లమెంట్ నుంచి అంబటి రాయుడు అతను క్రికెటర్ గా అప్పుడు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత అతను ఇక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి భావించినప్పటికీ అంబటి రాయుడు పార్టీకి షాక్ ఇచ్చి తర్వాత బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూసాం. నరసరావుపేటలో కూడా జరుగుతున్నటువంటి డ్రామా చూస్తాను. ఎందుకంటే అక్కడ ఎంపీ కృష్ణదేవరాయలు ఇప్పటికే అక్కడ ఎంపీ పదవికి అదేవిధంగా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అక్కడ అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు, లేకపోతే విడుదల రజనీ పోటీ చేస్తున్నారు. ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ లో కూడా అదే తరహాలో ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం కావటి మనోహర్ నాయుడు అతను ఇప్పుడు మేయర్ గా ఉన్నారు, గుంటూరుకి మేయర్ గా ఉన్నారు. అదేవిధంగా గతంలో పెదకూరపాడు నుంచి కూడా పోటీ చేసి అతను ఓడిపోయినటువంటి పరిస్థితి, ఇప్పుడు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు ఎంపీ అంటే గుంటూరు పార్లమెంట్ నుంచి అతను పోటీ చేస్తాడని చెప్పేసి కూడా ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. ఇప్పటికే దీనిపై పూర్తిగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఉమారెడ్డి
వెంకటేశ్వర్లు తనయుడు కూడా ఈ యొక్క పోటీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మొదటి నుంచి కూడా వైసీపీకి అండగా ఉన్నారు. ఆయన అల్లుడు ఇప్పుడు కిలార్ రోషయ్య ఆ పొన్నూరు ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు కూడా ఆ గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు అని చెప్పేసి అయితే పూర్తిగా ఆ ఊహాగానాలు ఏర్పడతా ఉన్నాయి. దానికి తోడుగా వీళ్ళిద్దరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సర్వే చేస్తూ ప్రస్తుతం తెలుస్తుంది మరి ఈ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. మరి కావటి మనోహర్ నాయుడికి కానీ లేకపోతే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు కుమారుడికి కానీ ఈ సీటు కేటాయిస్తారా లేకపోతే మరొకరు కేటాయిస్తారా అనేది మాత్రం ఒక సందిగ్ధం అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ కీలక నిర్ణయం మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు పార్లమెంట్ నుంచి తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మరొక చూసుకున్నట్లయితే కావటి మనోహర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన గతంలో కూడా పోటీ చేశారు, ఓడిపోయారు, తర్వాత మేయర్ గా వచ్చారు. అంటే ఇప్పుడు ఆయనని ఎంపీగా నిలబెడితే కూడా ప్రజలు ఆదరిస్తారా? ఏ రకంగా వైసీపీ ఆలోచిస్తుంది అనుకోవచ్చు? పూర్తిగా ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలన్నీ చూస్తా ఉంటే సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నాయకులంతా కూడా అక్కడ ఇచ్చేటువంటి ఏదైతే ఆ సీటు కేటాయింపు విషయంలో మాత్రం ఖచ్చితంగా సామాజిక వర్గాన్ని అదునుగా చూసుకొని అక్కడ సామాజిక వర్గం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇతర ఓట్లు ఎలా పడతాయి, పార్టీకి ఏ సామాజిక వర్గం నుంచి ఒక క్యాండిడేట్ నిలబడితే ఎక్కువ ఓట్లు వస్తాయి, ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకొని ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మనోహర్ నాయుడు ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకంటే అతను మేయర్గా కూడా చేస్తున్నాడు. గతంలో ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొంత గ్రిప్ వస్తుంది కాబట్టి, ఎందుకంటే గతంలో అంబట్రాయుడికి ఇక్కడ సీటు కేటాయిద్దాం అనుకున్నారు కాపుకి. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు ఏ కాపు నాయకుడు కూడా పార్లమెంటు పరిధిలో సీటు కేటాయించలేదు. గతంలో బాలశౌరి పోటీ చేసినప్పటికీ కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీ తరఫున అతను ఓటమి చెందినటువంటి పరిస్థితి. మరి అదే తరుణంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇక్కడ ఇస్తే ఏమన్నా ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే అతను పూర్తి స్థాయిలో కూడా సర్వేలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కాబట్టి మనోహర్ నాయుడికి అంటే ఒక నియోజకవర్గ స్థాయికి ఓకే కానీ పూర్తిగా మరి పార్లమెంట్ స్థాయి కాబట్టి ఒక 7 నియోజకవర్గాల్ని అతను కంట్రోల్లో తీసుకోవాలి. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పోటీ చేసే ఎమ్మెల్యేలందరినీ కానీ అతను అనుకూలంగా మలుచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎంతవరకు సమతూగుతాడనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ పేర్లు అయితే పరిశీలిస్తా ఉన్నారు. మరి ఇంకొకటి కూడా ఏదైతే సీఎం జగన్ ఓ సంస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకించి అభ్యర్థుల వారికి కూడా వారికి సంబంధించి సర్వేలు చేయడం జరుగుతుంది. అయితే ప్రజల నుంచి వీరి పట్ల డేటా ఏ రకంగా ఉంది? ప్రతికూలంగా ఉందా, అనుకూలంగా ఉందా? ప్రస్తుతం అండి ఏది ఐపాక్ టీమ్ గానీ ఇతర సర్వేలతో పూర్తి స్థాయిలో కూడా సర్వేలు చేపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే గెలుపా లక్ష్యంగా ఇరు పార్టీలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై మాత్రం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నారు. దాని తోడుగా ఒకరు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఐవీఆర్ సర్వేలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, నాయకుడికి ఎంత ఫెచింగ్ గా ఉంది, ఎన్ని ఓట్లు పడతాయి, ఎస్ సాగ వర్గం నుంచి అతనికి ఎంత బలం ఉంది, ఇవన్నీ కూడా పరిశీలన ఇన్ఛార్జీలు మాకు ప్రకటించారు. కానీ ఇంకా ఎమ్మెల్యే సీట్లు అనేది ఎవరికి ప్రకటించలేదు. ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ మొత్తంగా తదుపరి తీసుకునే అవసరం. రైట్ సంబా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.